హడావిడిగా ఉంది. అక్కడ పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారిని చూడడానికి వెళ్లారు. వెళ్ళగానే పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకున్నది చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ గారు. వ్యక్తం చేసి దాన్ని నిరసనగా రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత పోలీసులు వెంటనే తనని అదుపులోకి తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది కూడా చెప్పకుండా తీసుకుని వెళ్తున్నారు. ఈ వాతావరణం చోటు చేసుకుంది అనుమంచపల్లిలో. దీనివల్ల అక్కడ అంత హడావిడిగా కోలాహలంగా ఉంది. అంత అందరూ చాలా ఉద్రిక్తతగా చోటు చేసుకుంది. మరింత సమాచారం ఈ విషయమై మా ప్రతినిధి ఏడుకొండలు తెలియజేస్తారు. ఏడుకొండ వందన, కొద్దిసేపటి క్రితమే అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అటు చిల్లపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆయన అక్కడ నుండి ఎక్కడికి పంపిస్తున్నారు అనే దాని మీద ఇంకా పూర్తి సమాచారం లేదు. అయితే ఈ రోజు ఉదయం ఏదో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారని తెలియగానే పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో కూడా ఆయన విజయవాడకు వస్తున్నాను కాచుకోండి అంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ రోజు మధ్యాహ్నం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలని బయలుదేరారు. అయితే హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ వద్ద అధికారులు అడ్డుకుని ఆయనకు అనుమతి లేదంటూ కూడా ఆపివేయడంతో ఆయన రోడ్డు మార్గాన బయలుదేరారు. రోడ్డు మార్గాన బయలుదేరినటువంటి ఆయనకు తెలంగాణ అంతటా కూడా ఎక్కడ కూడా అడ్డు తగలలేదు. అయితే ఆంధ్రప్రదేశ్ బార్డర్ లోకి రాగానే కూడా చెక్ పోస్ట్ దాటిన తర్వాత జగ్గయ్యపేట ఎంటర్ అయ్యేసరికి పోలీసులు భారీగా మోహరించి ఆయన అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ముందుగా ఆయన వెనక్కి వెళ్ళిపోతూ కూడా ఆదేశించినటువంటి పరిస్థితుల్లో కళ్యాణ్ వస్తున్నారనేటువంటి సమాచారం అందుకున్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు గానీ జనసేన నాయకులు కార్యకర్తలు కూడా అక్కడికి భారీగా చేరుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గాన వస్తున్నారని సమాచారం మేరకు అటు పార్టీ వ్యవహారాల కమిటీ చైర్మన్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ కూడా అక్కడ చేరుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ వచ్చేటువంటి కాన్వాయ్ని పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు ఇటు జనసేన కార్యకర్తలకు మధ్య తోపులాట కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు మరింత భారీగా అక్కడికి చేరుకుని కొద్దిసేపటి క్రితమే అతన్ను అనుమంచిపల్లి వద్ద చిలకల పోలీసులు అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే అక్కడ నుండి ఎక్కడ తీసుకెళ్తున్నారు అనేది ఇప్పుడు కూడా ఇంకా అంతిపట్టినటువంటి విషయం. అయితే ఆయన కాన్వాయ్ని అడ్డుకున్న తర్వాత నడక మార్గాన మంగళగిరికి వెళ్తానంటూ కూడా చెప్పడంతో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చి స్వాగతం పలుకుతూ కూడా అభిమానులు తండోపతండాలుగా వెళ్తున్నారు. ట్రాఫిక్ నిలిచిపోవడం, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో పోలీసులు పని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ని అదుపులోకి తీసుకుని ఆయన్ని అనుమంచిపల్లి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు అనేది తెలియకుండానే ఇప్పుడు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులు కాన్వాయ్ని అభిమానులు అయితే వెనకాల వెంబడిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తమే చూస్తే ఈ రాత్రి సమయంలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ను అరెస్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ అభిమానులు మరింత రెచ్చిపోతారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ వస్తున్నాడనే సమాచారం మేరకు అటు నందిగామ, కంచికచర్ల, ఇబ్రహీంపట్నం కూడల్లో కూడా భారీగా అభిమానులు చేరుకుని ఆయన కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదుపులో తీసుకున్నారనేటువంటి ఈ వార్తతోటి ఒక్కసారిగా అందరూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వందనా.